సమయా కేడుకో బేటా, పెద్దగా అయినాక ఏం అవుతావు? నేను పోలీస్ అయితా. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పని పోయాసిన బిడ్డ, ఏం చేస్తావు? ఇల్లు ఊడ్చేసి వంట వండేసి చెల్లెని తమ్ముళ్ళని పడుకోబెట్టేసి నేను చదువుకుంటున్నా అమ్మా. పాపం మా అమ్మ నాన్న వాళ్ళు ఇంత కష్టం చేస్తున్నారు, నేను చదువుకుని లైఫ్ లో పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఒక తమ్ముడేమో యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఇంకో తమ్ముడేమో చాలా చిన్నోడు, చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి, అమ్మ వాళ్ళు కష్టం చూడలేకపోతున్నా, ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నా పేరు సమ్మయ్య సార్. ఈ పోలీస్ జాబ్లో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు బాబు? నాకు పోలీస్ డ్రెస్ అంటే ఇష్టం సార్. అనిత, నాకు జాబ్ వచ్చింది, స్వీట్ తీసుకో. ఈరోజు నా కళ నెరవేరింది. బాబుకు తినిపించావా? ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ డాలి డాలి డాలి, పాప లేవట్లేదు, హాస్పిటల్ పోదాం పా. డాడీ, ఏమైంది హాస్పిటల్కి తీసుకొచ్చినావు? చెల్లెకి హెల్త్ బాగాలేదు నాన్న, ఆస్తమా ఉందంట చెల్లెకి, నైట్ స్పృహ తప్పి పడిపోయింది. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనిషికి రెస్పెక్ట్, గుర్తుపెట్టుకో, లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పెదనాన్న, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా పోలీస్ జాబ్ కొట్టాను. ఒక పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చి అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న మా డాడీకి హ్యాట్స్ ఆఫ్.